Hello friends, I'm Padmavati. Welcome to Sripati Locks in Cooking. In this video, lo, blood ni purify cheyadam lo entagaano sahayapade drumsticks tho. Ee roju nenu drumsticks curry ni chesi chupistunnanu. Ee video ni ekkada skip cheyakunda chudandi. Munduga ikkada anesi pachimichi cut chesukunnaka tomatoalu ni ee vidhanga mixie lo grind chesukuntunnanu. Deentlo kothimeera karivepaku veskoni ee vidhanga mettaga paste chesukovali. Ee vidhanga unte saripothundi. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని అలానే 3-4 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా mix చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు ఆనియన్స్ కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసిదాకా mix చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ని ఒక 50% మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి 2 నిమిషస్ కి ఇది పచ్చి వాసన పోతుంది అప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటా ప్యూరీని వేయాలి వేసి ఒకసారి మొత్తం అంతా బాగా mix చేసుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషస్ ఉడకనివ్వాలి ఆయిల్ లో 2 నిమిషస్ తర్వాత మనకి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది అప్పుడు ఇందులో మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న డ్రమ్స్టిక్స్ ని వేయాలి ఇవి రెండు ములక్కాడ ముక్కలు అన్నమాట వీటిని వేసి ఒకసారి మొత్తం అంతా బాగా mix చేసుకున్నాక రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా mix చేసుకున్నాక ఇప్పుడు వీటిని మూత పెట్టి మెత్తగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇందులో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ చెక్ చేస్తూ ఉండాలి 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకి వాటర్ వస్తూ ఉడుకుతూ ఉంటుందన్నమాట అడుగంటకుండా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి అలానే డ్రమ్స్టిక్స్ అనేవి ఉడికినా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మన డ్రమ్స్టిక్ అనేది ఇంకా కొంచెం గట్టిగానే ఉంటుందన్నమాట మళ్ళీ ఇంకొక 5 నిమిషస్ ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట ఈ విధంగా 5 నుంచి 8 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక డ్రమ్స్టిక్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ముక్క అనేది చాలా చక్కగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు ఇందులో మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి ఇక నేను 1 టేబుల్ స్పూన్ దా కారం వేసాను కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రమ్స్టిక్స్ వలన బోన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ డ్రమ్స్టిక్స్ వల్ల బ్లడ్ అనేది ఈజీగా ప్యూరిఫై అవుతుంది అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవడంలో సహాయపడుతుంది అన్నమాట దీంట్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అంటే కఫ్ కోల్డ్ రాకుండా సహాయపడుతుంది అన్నమాట వీటి వల్ల గ్యాస్ట్రిక్స్ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా డ్రమ్స్టిక్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోమని చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్